గురుతత్వం ఛానల్లో దేవి శ్రీ గురూజీ మీకు అందిస్తున్న యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఆర్థికాభివృద్ధి కోసం ఇలా చేయండి. ఈరోజు ఏకాదశి గురువారం, పుబ్బ నక్షత్రం అంటే గురు శుక్రయోగం, ధనకారకుడు గురు. మహాలక్ష్మి అమ్మవారి ముందు 2 నేతి దీపాలు వెలిగించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి కనకధారా స్తోత్రం పఠించాలి. నైవేద్యంగా సమర్పించిన పాలను ఇంట్లోని వారందరూ సేవించాలి. ఇలా చేయడం వలన ఆర్థికాభివృద్ధితో పాటు ధనం నిలువ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ లో పర్సనల్గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్ లో కలిసినప్పుడు, మరి జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలుబత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే, దీన్ని పర్సనల్గా నేను తీసుకొని రిసిప్ట్ తీసుకొని మీకు అందరి కోసం చూడండి, జలబత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం. మన సొంత కంపెనీ చూడండి, సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఇక్సెషన్ అంటే సంజీవిని, దీనిపైన ఉంటుంది సంజీవిని జలబత్తులు అని. ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి తయారుపై పంపిస్తాను. మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళ కొరియర్లో మీ